చంద్రకుమార్ గారు అందరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ఒక ఇద్దరు ఇద్దరు స్పీకర్స్ ఉన్నారు, అయిపోతుంది. నాలుగైదు నిమిషాలే మాట్లాడతాను. ఇవాళ సావిత్రిబాయి 186వ జయంతి సందర్భంగా ఈ చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళంతా తెలంగాణలో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారంలో ఎట్లా రావాలి ఏమి అని మీ ఆవేదన గురించి మాట్లాడుతున్నాను. కానీ మొత్తం దేశంలోనే ఒక కొత్త పెద్ద సమస్య వచ్చి కూర్చున్నది. దాని గురించి నాలుగు మాటలు చెప్పి నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. చాలామంది మీరు ఆ జడ్జిమెంట్ను సీరియస్గా చదివి ఉండరు. మొదటిసారి ఒక 7 జడ్జిలతో కూసుకొని కూర్చున్న ధర్మాసనం. చంద్రకుమార్ గారు ఉన్నారు, ఉదయమే నేను ఎంఎన్ రావు గారితో కూడా మాట్లాడాను. ఆ ధర్మాసనం రానున్న ప్రతి ఎన్నిక నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు కుల ప్రాతిపదిక పైన అధికారం కావాలనే వాళ్ళు దీని గురించి సీరియస్గా ఆలోచించకపోతే ఎన్నికల్లో మీరు ఈ కులం భాష మాట్లాడలేరు. దాంట్లో ఆ జడ్జిమెంట్ స్పష్టంగా ఏం చెప్తుంది అంటే వచ్చే ఎన్నికల నుంచి కులం, రేస్, కాస్ట్, రేస్, రిలీజియన్ అండ్ లాంగ్వేజ్ ఇవి ఎన్నికల ప్రచారంలో ఉపయోగించడానికి వీల్లేదు. ఏ అభ్యర్థి అయినా ఎన్నికల ప్రచారంలో ఈ 4 పదాలు కలిగిన ఉపన్యాసమో లేకపోతే ఓట్లు అడగడమో కనుక చేస్తే ఆ అభ్యర్థి అనర్హుడవుతాడు. యాక్చువల్గా జడ్జిమెంట్ దేని మీద ఉండాల్సి ఉండింది, 1995లో బీజేపీ, శివసేన, దాని అనుబంధ సంస్థలు హిందుత్వవాదం, ముస్లిం వ్యతిరేక నినాదాలు, ఆనాడు బాల్ ఠాక్రే నేతృత్వంలో జరుగుతున్న పార్టీ దేశం మొత్తం మీద కూడా ముస్లింలను ఈ దేశం నుంచి తరిమి కొట్టే ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పుడు ఒక వ్యక్తి కేసు వేశారు, మతాన్ని ఎన్నికల్లో వాడుకొని గెలవడం అనేది కరప్ట్ ప్రాక్టీస్ అవుతుంది అని. ఈ కరప్ట్ ప్రాక్టీస్ అవుతుందనే దానికి పునాది ఏంటి అంటే 1953లో తీసుకొచ్చిన ఎన్నికల యాక్ట్ 23వ నిబంధన మతం అంటే యాక్చువల్గా నిబంధన డెఫినేషన్ చేసిన ప్రక్రియ భిన్నంగా ఉంది. నిన్న సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు భిన్నంగా ఉంది. ఆ ఎన్నిక దాంట్లో నిబంధనలు ఏముంది అంటే ఐ విల్ టెల్ యూ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ హీ యూజెస్ ది వర్డ్ రిలీజియన్, కాస్ట్, రేస్ అండ్ లాంగ్వేజ్ and procures a oath through that language, he will become ineligible to contest the election. Danni supreme court lo 7 judges kurchoni antaku mundu na judgment kevalam mataniki sambandhinchindi. Appudu 1995 lo justice Verma ఆ కేసు మీద సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. దట్ వాజ్ ఎ 3-man జడ్జిమెంట్. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న అన్ని ఇంగ్లీష్ టీవీ ఛానల్లో డిబేట్ అయింది. నేను టైమ్స్ నౌలో నేనున్నాను. ఒక చాలా ఘోరమైన పరిస్థితి ఏముంది అంటే మీరు ఎంత కొట్టుకున్నా రాజ్యాధికారం ఇట్లా మీకు రాదు, వస్తే అది ఉండదు. అక్కడ ఎవరున్నారని చూడాలి. మొత్తం టీవీ ఛానళ్ళల్లో బ్రాహ్మణులు ఉంటారు.
జడ్జీలు వాళ్ళు ఉంటారు, లాయర్లు వాళ్ళు ఉంటారు. సో మన ప్రతినిధి వర్గము కీలకమైన లీగల్ నిర్ణయాలలో ఉండనప్పుడు, బ్యూరాక్రటిక్ నిర్ణయాల్లో ఉండనప్పుడు నువ్వు కొట్టుకొని తీసుకొని వచ్చినా రేపు ములాయం సింగ్ ను అఖిలేష్ ను ఎలక్షన్ కమిషన్ పండబెట్టే ప్రక్రియ వచ్చినట్టు మీకు వస్తుంది. ఈ ఉట్టిగా జంప్ చేస్తే కప్పగంతులాగా రాదేది. కనుక బీసీఎస్ఈ సీరియస్గా ఆలోచించాలి. నిన్న టీవీ ఛానళ్లలో ఎక్కడ చూసినా బ్రాహ్మలే సుప్రీంకోర్టు జడ్జి లాయర్ వాళ్ళు ఏమంటున్నారు, బ్రహ్మాండమైన జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడి నుంచి మతం, కులం, రేస్, లాంగ్వేజ్ని ఎన్నికల రంగంలో వాడడానికి సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. అండ్ డోంట్ ఫర్గెట్ ది ఫ్యాక్ట్, బీసీఎస్సీలకు చాలామందికి అర్థమవుతలేదు. అందరూ రాజకీయాలలో కూర్చుంటే ఏమీ రాదు. ఒక్కొక్క రంగంలో మన మేధావి వర్గం ఎదగాలి. జడ్జి గారు జడ్జి పదవి ఆయన వదిలిపెట్టి పార్టీని నడప, డాక్టర్ ఆయన ఆపరేషన్ చేసేది వదిలిపెట్టి పార్టీని నడప, గద్దర్ పాటలు పాడేది వదిలిపెట్టి పార్టీని నడప, అయిలేక రాయి వచ్చిన ఆయనే వచ్చి పార్టీ లీడర్ కావాలి, ఆ అవతల ఏముండదు. వీళ్ళు కారట్. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, వండర్ఫుల్ జడ్జిమెంట్ వచ్చింది. ఏంటి వండర్ఫుల్, బీజేపీని రేపు ఏం చేయలేదు. ఈ జడ్జిమెంట్ ఎట్లా వస్తుందో ప్రైమ్ మినిస్టర్కి అంచనా ఉండే కులం ఎన్నికల్లో వాడొద్దని నిన్నే చెప్పింది, మతం వాడొద్దని చెప్పలే ఆయన. దీని ఇంప్లికేషన్ ఏంటి అంటే, రాత్రి టీవీ యాంకర్లు అడుగుతున్నారు, హౌ కెన్ మాయావతి యు సే దట్ ఐఎమ్ ఎ దళిత్ బేటీ అండ్ కంటెస్ట్ ది ఎలక్షన్. నేనన్నా అసలు ఆ జడ్జిమెంట్ పునాది తప్పు. జడ్జిమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తుందండి, దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ సెక్యులర్. మీకు చాలామందికి ఇంగ్లీష్ అర్థం కాకపోయి నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎందుకంటే మీరు నేర్చుకోవాలి. సావిత్రిబాయికి చదువురా అనుకుంటే ఎట్లా నేర్పాడు ఆయన, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లేకపోతే ఏం చేయలేదు ఈ దేశంలో. ఆ జడ్జిమెంట్ ఏంటి, దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ సెక్యులర్. కనుక ఈ నాలుగు పదాలు సెక్యులర్ కాన్స్టిట్యూషన్లో ఎన్నికల్లో వాడడానికి వీల్లేదంట. మై సింపుల్ క్వశ్చన్ వాస్, సెక్యులరిజం మతానికి రిలేటెడ్ సమస్య అది ఎందుకు యూరోప్లో స్టేట్ మతాన్ని వాడుకోవడానికి వీల్లేదు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిటన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, కానీ ఎన్నికల్లోనూ గాడ్ని వాడడానికి వీల్లేదు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కు అసలు బ్రిటిష్ ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో కానీ ది వర్డ్ గాడ్ కెనాట్ బి యూస్డ్. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ హీ సేస్ గాడ్ ఇన్ ద పార్లమెంట్ హీ విల్ బి థ్రోన్ ఆఫ్. అంత సెక్యులర్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ కాన్షియస్గా ఏం చేశాడంటే ప్రియాంబుల్లో సెక్యులరిజం ఫౌండేషన్ చేశాడు. దాన్ని ఉపయోగించి జడ్జిమెంట్లో ఏం చెప్తున్నారు, ఇది సెక్యులర్ కాన్స్టిట్యూషన్ కనుక ఈ నాలుగు వాడొద్దంటున్నారు. దాంట్లో డేంజర్ ఏముంది అంటే, సెక్యులరిజం అనేది మతానికి రిలేటెడ్ ఇష్యూ, స్టేట్ మతాన్ని వాడొద్దు. తర్వాత ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం, బుద్ధిజం అవి మతం టు మతం ఈక్వల్. కానీ తర్వాత రెండవది యూనివర్స్, మతం అనేది ప్రపంచికమైనది. కులం, నేను ఒకటే అడిగిన, ఈజ్ దేర్ ఏ కాస్ట్ సెక్యులరిజం ఇన్ ఇండియా? కాస్ట్ సెక్యులరిజం కనుకుంటే మాదిగ మాయావతి బ్రాహ్మణుతో సమానంగా కూర్చొని తినాలి, ఉందా అది? హౌ కెన్ ద కోర్ట్ సే దట్ కాస్ట్ సెక్యులరిజం ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రిలీజియస్ సెక్యులర్? రెండోది, కాస్ట్ పోరాటం ఎన్నికల్లో ఎక్కడొస్తుందండి? ఈ దేశంలోనే దొంతర్ల వారి కుల వ్యవస్థ పెట్టారు, చివరిగా అంటచబుల్స్ ఉన్నారు. ట్రైబల్స్ కనుక వాళ్ళు రంగంలోకి రావాలి అని అనుకుంటే మీరు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చూడండి, ట్రైబల్స్ ఏ మతంలో ఉన్నా ఎస్టీ కేటగిరీ క్యారెక్టర్ ఉంటుంది. ఏ ట్రైబల్ కెన్ బి ఇన్ ఎనీ రిలీజన్ బట్ దే విల్ బి ఎస్టీస్. మీకు తెలుసో లేదో, కాశ్మీర్లో గుజ్జర్లు ముస్లింలు కానీ వాళ్ళు ఎస్టీలే. నార్త్ ఈస్ట్లో
మొత్తం ట్రైబ్స్ క్రిస్టియన్లు చాలా చోట్లలో వాళ్ళు ఎస్టీమ్, ఇక్కడ కాదు. ఇక్కడ ట్రైబ్స్ కనుక క్రిస్టియానిటీ తీసుకుంటే దే విల్ గో అవుట్ ఆఫ్ ది రిజర్వేషన్. ఈ ప్రక్రియను ఉపయోగించుకొని షెడ్యూల్ కాస్ట్ని కింద వేసి తొక్కుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఈ జడ్జిమెంట్ కనుక రేపు అమలైతే 5,000 బానిసత్వంలో మధ్య ఈ కింది కులాలు ఎన్నికల రంగాన్ని కూడా ఒక విముక్తి పోరాట రంగంగా వాడుకునే హక్కు పోతుంది. ఈ ఎన్నికల రంగంలో వాడుకునే హక్కు పోతే, ఇప్పుడు ప్యాంప్లెట్ వేశారు బహుజన ఫ్రంట్ పార్టీ పెడతాను. బహుజన్ అంటే కులం అంటాడు. బహుజన సమాజ్ పార్టీని కుల పార్టీ అని రాత్రి టీవీ ఛానళ్ళని చెప్తున్నాయి. సమాజ్వాదీ పార్టీని కుల పార్టీ అంటారు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగిన, ఇప్పుడు దీని ఆధారంగా శర్మ అనే పేరు, శాస్త్రి అనే పేరు, రెడ్డి అనే పేరు, రావు అనే పేరుతో ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తీసేస్తుందా సుప్రీంకోర్టు చేసిన? వాడు ఏమంటాడు, సంజయ్ అంటే మా కర్ణాటకలో ఎక్కడే అని పేరుంటే సార్ వాళ్ళ కులం ఏందో తెలుస్తుంది. తెలుసు కదా మీకు ఎక్కడే పేరు ఏందో? ఎక్కడే అంత బ్రాహ్మణ్ రామకృష్ణ ఎక్కడే. సో ఈ వీళ్ళు ఈ నాటకాలు వేస్తున్నారు ఎత్తుగడాల కులం పేరుతో. ములాయం సింగ్ యాదవ్, యాదవ్ అంటే పేరు తెలిసిపోద్ది అందరికి, యాదవ్ ఓట్లు వేస్తారు. రెడ్డిలు అంటే తెలిసిపోద్ది. ఇప్పుడు ఐలయ్య ఉన్నది, నా పేరు ఐలయ్య అనే, నాది ఏ కులం అనేవాడు ఓటేయాల. అందుకే నేను ఏం చేసిన, కులానికి బయట పోయి ఇంగ్లీష్లో చెప్పాలని ప్రొఫెషన్ పెట్టిన. ఇది సుప్రీంకోర్టుకు అందదు, సుప్రీంకోర్టు కానీ అందదు. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే, ఈ జడ్జిమెంట్ మీద ఒక నేషనల్ డిబేట్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఇదే జడ్జిమెంట్ పునాదిగా బహుజన్ సమాజం, తర్వాత ఎస్పీ పార్టీని, మిగతా వాటిని ఏటిని కూడా గెలవాలి. ఇట్స్ డన్, ది ఇష్యూ ఇస్ వెరీ క్లియర్. సో దీనికి ఇది ఎన్నికల రంగంలో పోరాటం కాదు. సి మీకు వరల్డ్ డెమోక్రాటిక్ ప్రాసెస్ సీరియస్గా అర్థం కాదు. ఎస్సీబీసీలము 3,000 గొర్రెలు కాసినము, బర్రెలు కాసినము, చెప్పులు చేసినాము, కుండలు చేసినాము. ఇప్పుడు కూడా గట్టనే మెజారిటీ తోటి కత్తులు పట్టుకొని పోదామంటే కుదరదు. అమెరికా ఎన్నికలలో పోరాటం సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయగలిగే కెపాసిటీ కోసం జరుగుతుంది. బికాజ్ వన్స్ సుప్రీంకోర్టు జడ్జ్ బికమ్ సంబడి ఎ జడ్జ్, హీ విల్ సిట్ ఫర్ లైఫ్ అండ్ మొత్తం నేషనల్ ప్రక్రియను ఆర్డర్ చేస్తాడు. దిస్ జడ్జ్మెంట్ ఈస్ గోయింగ్ టు ఆర్డర్ యువర్ లైఫ్. నేను ఎంఎన్ రావు గారితో అడిగిన, ఎంఎన్ రావు గారు మీరు సుప్రీంకోర్టులోనే ఉన్నారు, వాట్ ఈస్ దిస్ అంటే, ఆయన అన్నాడు నేను ఇవాళ పోతున్నా జడ్జ్మెంట్ కాపీ తీసుకుంటాను. నౌ దిస్ ఈస్ కంప్లీట్ కుల వ్యతిరేక పోరాటం ఏదైతే చేస్తున్నామో దాన్ని అంతా కులతత్వ పోరాటం అని నిర్వచిస్తున్నాం. అప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు మీరు చెప్పండి, జ్యుడిషియరీలో ఉన్నోళ్ళు దీని మీద అచ్చా ఎట్లా ఓడించగలం, దీన్ని జడ్జిమెంట్ వచ్చింది, దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ ఇంటలెక్చువల్ రంగంలో చేయాల్సింది. ఇచ్చిన జడ్జిలు కూడా దాన్ని అమలు చేసే దగ్గర ఎలక్షన్ కమిషను వాళ్ళ అనుకూల డెఫినేషన్ ఇవ్వకుండా చేయాలి. ఇవాళ సింపుల్ అండి, నిన్న ములాయం సింగ్ యాదవ్ వెళ్ళింది ఎలక్షన్ కమిషన్, సైకిల్ నాదన్నాడు. ఇవాళ అఖిలేష్ యాదవ్ వెళ్ళింది ఎలక్షన్ కమిషన్, వాళ్ళిద్దరిని దొక్కదలుచుకున్న వాడు ఏం చేస్తాడంటే ఆ ఎలక్షన్ సింబల్ సీజ్ చేస్తాడు. ఇదికి చంద్రశేఖర్ రావు, బింద్రశేఖర్ రావు వీళ్ళతో అయ్యేది కాదు, అక్కడ బ్రాహ్మణ్ తలకాయ చాలా పెద్దది. దీస్ ఆర్ ఆల్ స్మాల్ హెడ్స్. ఈ చిన్న హెడ్లను తెలంగాణ కిలంగాణ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇది నా ఫీల్డే కాదు, నేను అసలే చెప్పను. అందుకని ఈ ప్రాబ్లం మీరు సీరియస్గా ఆలోచించండి. మీరు రాజకీయ పార్టీ పెట్టి ఎంత కొట్లాడినా ఈ జడ్జిమెంట్ ప్రక్రియను కనుక డైల్యూట్ చేయరు, మీరు ఎన్నికల్లో పోరాటం చేయరు. అది వాళ్ళకు అనుకూలం, మనకు వ్యతిరేకం. ఒక్క అసదుద్దీన్ వయసు రాత్రి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడండి అసదుద్దీన్ అంటే? ఇలా టీవీ ఛానల్ భయపడుతున్నాడు. బికాస్ ఈ కెన్ డిబేట్ ఆన్ దేర్ టర్మ్స్. ఆయనకు ఆ ఇంగ్లీష్ కెపాసిటీ ఒక్కడు ఒక రాత్రి వాళ్ళు అడుగుతున్నారు, ముస్లిమీన్ అనే పార్టీ పేరు ఎందుకు పెట్టావు, దాంట్లో రిలీజన్ ఉంది కదా. వాడేమంటాడు, నేను భారతీయ జనతా పార్టీ, నా దాంట్లో రిలీజన్ లేదంటాడు. ఇది ఈయనదేమో ముస్లిం అనే పేరు ఉంది దాంట్లో అంటాడు. దీనికి వాళ్ళని డిఫీట్ చేయగలిగే ఆర్గ్యుమెంట్లు బిల్డప్ చేయాలి.
ఎస్సీఎస్టీ బీసీలలో ఒక పెద్ద ఇంటలెక్చువల్ వర్గం ఎదగకుంది. మీరు ఎన్నికల్లో గెలవరు, రోజు ఊకే ఒక్క ఎన్నికల పిచ్చి పెట్టుకొని కూర్చోకండి. సావిత్రి బాయి పూలే ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేసినారు మనం మార్చి స్మాల్ విన్. అంబేద్కర్ కూడా ఎన్నికల ద్వారా మార్చలే మనం. ఇంటలెక్చువల్ ఫీల్డ్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం కృషి చేయండి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.